నమస్కారం, నా పేరు సౌమ్య. ఈరోజు ఫైనాన్షియల్ ఫాస్ట్ ఫార్వర్డ్కి స్వాగతం. ఊహించినట్టుగానే ఎటువంటి కీలక మార్పులు లేకుండా ద్రవ్య పరపతి విధానాన్ని స్థిరంగా ఉంచిన ఆర్బీఐ రెపో రేట్లు ఎటువంటి మార్పులు చేయకుండా 6.50% వద్దే ఉంచింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడిపి అంచనాలను 7% నుంచి 7.2% పెంచడం జరిగింది. మరోపక్క ద్రవ్యోల్బణం అంచులను ఎటువంటి మార్పులు లేకుండా ఉంచడం జరిగింది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతున్నది అనే అంచనాలతో జీవితకాల గరిష్ట స్థాయిలను తాకిన స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఈ వారంలోనే 20% కదలికలను చవిచూసిన కీలక సూచీలు. 5 రోజుల్లో 4,000 పాయింట్ల మూమెంట్ను చూసిన నిఫ్టీ. అదే టైంలో సెన్సెక్స్ కూడా 76,700 మార్కులు తాకి కొత్త హైస్ను నమోదు చేసింది. పెరుగుతున్న ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ను తగ్గించే ఉద్దేశంతో డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించనున్న బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐ పరిధిలో ఉన్న అన్ని నెట్వర్క్స్ను కలుపుతూ అందరి పార్టిసిపెంట్స్కు డేటా షేరింగ్ చేసే విధంగా ఈ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ యూజ్ అవుతుందని భావిస్తున్న ఆర్బీఐ. ఈ ఎకో సిస్టంలో ఉన్న ఎన్పిసిఐ కార్డ్ నెట్వర్క్స్, పేమెంట్ అగ్రిగేటర్స్, పేమెంట్ యాప్స్ అన్నిటితో డేటా షేర్ చేస్తారు. కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారికి ఆన్లైన్ నో యువర్ కస్టమర్ ఫెసిలిటీ ద్వారా త్వరితగతిని ఇచ్చేందుకు కొత్త నియమాలను ప్రకటించిన ఐఆర్డీఏ. ఆధార్ ఆధారితంగా 12 అంకెల ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా ఇన్సూరెన్స్ పాలసీలను ఇచ్చేలా చూస్తున్న ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఈ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా కస్టమర్ ఆన్బోర్డింగ్, రెగ్యులర్ సర్వీస్ రిక్వెస్ట్, ఇన్సూరెన్స్ క్లైమ్స్లను తొందరగా చేయొచ్చు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఇన్సూరెన్స్ నిపుణులు. బ్యాంక్ డిపాజిట్స్లో భారీ మొత్తాలను పెట్టేవారికి చేదు వార్త. ఇకపై సింగిల్ రూపీ టర్మ్ డిపాజిట్స్ కనీసం 3 కోట్లకు మినిమం చేయాలని చెప్పిన బ్యాంకింగ్ రెగ్యులేటర్. ఇప్పటి వరకు కనీసం 2 కోట్లు ఉంటే ఎక్కువ వడ్డీ ఇచ్చేవారు. అయితే ఇక మీదట కనీసం 3 కోట్లు ఉండాలి. ఇదిలా ఉండగా ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్పై ఇచ్చే వడ్డీని 7.98% పెంపు. ప్రపంచంలోనే మోస్ట్ ఇన్నోవేటివ్ రెగ్యులేటర్గా గుర్తింపు తెచ్చుకున్న మన సెబీ నిబంధనలను కఠినంగా అమలు పరుస్తూ స్టాక్ మార్కెట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నందున కఠినమైన రెగ్యులేటర్గా పేరు ఉంది. అలాగే సేమ్ డే సెటిల్మెంట్, డైరెక్ట్ క్రెడిట్ ఆఫ్ షేర్స్ వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్. అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ నిర్వహిస్తున్న పలువురికి వార్నింగ్ లెటర్స్ ఇష్యూస్ చేసిన సేవీ మనీబుల్ గ్లోబల్ రీసెర్చ్, గ్లోబల్ ఫినాన్షియల్ సర్వీసెస్, జిఎన్ ట్రైడర్స్ పై కొరడా చూపించిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఇప్పటికే అన్రిజిస్టర్డ్ మరియు ఇల్లీగల్ స్టాక్ మార్కెట్స్ యాక్టివిటీస్ పై చాలా కఠినంగా వ్యవహరిస్తున్న సేవీ. సైన్సీ సంస్థ ఇచ్చిన నివేదికలో ఆశ్చర్యకర నిజాలు. గత 3 ఏళ్లలో ఆర్బీఐ విధించిన పెనాల్టీలు 88% పెరిగి సుమారు 79 కోట్లు కలెక్ట్ చేసిందని నివేదికలో వెల్లడి. కేవైసీ అవకతవకలు మరియు మనీ లాండరింగ్ రూల్స్ను సరిగ్గా పాటించలేదు అని 221 కేసుల్లో పలు ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీలపై కొరడా జరిపించిన బ్యాంకింగ్ రెగ్యులేటర్. క్రిప్టోకరెన్సీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చే ఆఫర్స్ ద్వారా సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయని హెచ్చరించిన హోంమంత్రిత్వ శాఖ. మిమ్మల్ని మభ్యపెట్టి ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి సైబర్ ఫ్రాడ్స్కు పాల్పడుతున్నారని చెప్పిన సైబర్ దోస్త్. ఇదిలా ఉండగా వాయిస్ క్లోజింగ్ ద్వారా రుద్రాలి అకౌంట్ నుంచి 3 లక్షలు దొంగిలించిన సైబర్ కేటుగాళ్ళు. మరో డిజిటల్ సైబర్ ఫ్రాడ్స్లో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ సిఐఓ అనే పేరుతో వచ్చిన ఫేక్ లింక్ క్లిక్ చేయడం ద్వారా 6 లక్షలు నష్టపోయిన 23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి. మే నెల ఆఖరుకు గాను 650 బిలియన్ డాలర్ల మార్కు దాటిన భారతదేశం నిల్వలు మే 4వ వారంతో పోలిస్తే 5 బిలియన్ డాలర్లు పెరిగి 650 బిలియన్ డాలర్ల మార్కును దాటాయి అని వెల్లడి చేసిన ఆర్బీఐ. ఇదిలా ఉండగా మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని వెల్లడించిన శక్తికంఠ దాస్. ఎక్స్పోర్టర్స్కు
శుభవార్త చెప్పిన టాక్స్ అథారిటీస్. విదేశాలకు ఎగుమతులు చేసే వారికి వ్యాపార వాణిజ్యాలన్నీ సులభతరం చేసేందుకు ఆన్లైన్ ద్వారానే డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంట్ ను నేరుగా ఎక్స్పోర్టర్ ఖాతాలో జమ చేయబడుతుంది. పేపర్లెస్ కస్టమ్స్ ద్వారా ఎక్స్పోర్ట్స్ కు మరింత బెనిఫిట్ కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఎక్స్పోర్టర్స్. పలు ఇండస్ట్రీస్ లకు మార్పులు చేసిన బీఎస్సీ ఇండెక్స్ కమిటీ. నవీన్ ఫ్లోరిన్ మరియు సొనోఫీ ఇండియాను చాలా ఇండస్ట్రీస్ నుంచి తొలగింపు, వాటి స్థానంలో జియో ఫినాన్షియల్ సర్వీస్ ను చేర్పు. జూన్ 13 నుంచి ఈ మార్పులు అమల్లోనికి వస్తాయని వెల్లడి. మరోసారి రంకెలు వేస్తూ ఆల్ టైమ్ హైస్ ను తాకిన స్టాక్ మార్కెట్లు. ఎలక్షన్ రోజు కరెక్షన్ మొత్తాన్ని 4 రోజుల్లో నష్టాలన్నింటినీ పూడ్చుకొని తిరిగి మళ్లీ జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగింపు. సెన్సెక్స్ 1600 పాయింట్ల లాభాలతో 76,700 వద్ద ముగిసిన 30 కంపెనీల సూచి. అదేవిధంగా నిఫ్టీ 400 పాయింట్ల లాభాలతో 23,300 క్లోజ్ అయింది. ముఖ్య సూచీలు రెండు ఈ వారానికి గాను 3% లాభాలను నమోదు చేశాయి. స్థిరంగా ఉన్న క్రిప్టో మార్కెట్లు నిన్న భారీగా పెరిగిన తర్వాత ఈరోజు కాస్త నెమ్మదించిన క్రిప్టో ధరలు. బిట్కాయిన్ $71,000 పైన ట్రేడ్ అవుతుండగా ఇథీరియం మాత్రం $3,800 మార్కును ఉంది. భారీగా పడిన బంగారం వెండి ధరలు 10 గ్రాముల బంగారం 72,000 దగ్గర ఉండగా 1 కేజీ వెండి మాత్రం 90,500 చేరుకుంది. ఈ రోజు వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్. మళ్ళీ తిరిగి సోమవారం ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.